Hello friends, andariki namaskaram. Meeru chustunnaru Pujari Entertainments. Okay friends, ippudu manam Photoshop nu upayoginchi passport size photo ni easy ga cheyadam ela anetuvanti uddeshamto ee video cheyadam jarugutundi. Okay friends, Photoshop ni upayoginchi passport size photo ni chaala easy ga tondaraga cheyadam ela. Okay, ippudu manam ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాం, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఫోటోషాప్ అనేది ఓపెన్ అవుతుంది. అబౌ ఫోటోషాప్ ఓపెన్ అయింది. అలాగే ఇప్పుడు ఫోటోషాప్లోకి మనకు కావాల్సినటువంటి ఫోటోని ఓపెన్ చేసుకోవాలి. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఫోటోని ఓపెన్ చేసామన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తయారు చేసుకోవడానికి ప్రజెంట్ ఇక్కడ మనకి టూల్ బాక్స్లో కనిపిస్తుంది క్రాప్ టూల్. అంటే కీబోర్డ్లో సి అనేటువంటి కీని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి క్రాప్ టూల్ అనేటువంటిది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టూల్ బాక్స్లో మనకి విత్ హైట్ రిజల్యూషన్ పిక్సెల్ అండ్ ఇంచెస్ అనేటువంటి మనకి బాక్స్ కాలమ్స్ కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పాస్పోర్ట్ సైజ్కి వచ్చేపాటికి మనము 1.3. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ జాగ్రత్తగా వినండి. పాస్పోర్ట్ సైజ్కి మనము విడ్త్ వచ్చేపాటికి 1.3 ఇంచెస్లో కానీ పిక్సెల్స్లో పని పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ కాలంకి వెళ్ళారంటే మౌస్తో కన్సర్ట్తో ఈ విధంగా వెళ్ళవచ్చు. లేదు, మనకున్నటువంటి కీబోర్డ్ సహాయంతో ట్యాబ్ బటన్ను క్లిక్ చేసిన వెంటనే హైట్లోకి వెళ్తుంది. ఓకే, హైట్కి వచ్చేపాటికి మనకి పాస్పోర్ట్ సైజ్ 1.7. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనకి విడ్త్ వచ్చేపాటికి 1.3 ఇంచెస్, అలాగే హైట్ వచ్చేపాటికి 1.7 ఇంచెస్, అలాగే రిజర్వేషన్ వచ్చేపాటికి మనము 200 మినిమం సరిపోతుంది. 200 పెట్టిన తర్వాత ఓకే కొడితే ఆటోమేటిక్గా మనకి ఆ కాలం అనేది మనకి సెలెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది పాస్పోర్ట్ సైజ్, ఈ యొక్క మన ఫోటోషాప్లో ఉన్నటువంటి ఫోటోని పాస్పోర్ట్ సైజ్ వరకు దీన్ని డ్రాగ్ చేయాలన్నమాట. దీన్ని డ్రాగ్ చేయడం అంటారు, దీన్ని క్రాప్ చేయడం అంటారు. చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా, దీన్ని క్రాప్ చేయడం అంటారు అనమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో మనకి ఫేస్ అండ్ హెడ్ కొంచెం బాటమ్ వరకు కనబడితే చాలు. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి మనము ఈ విధంగా మనం క్రాప్ చేసుకుని ఓకే చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా ఉన్నటువంటి ఫోటోని మనము బ్యాక్గ్రౌండ్ వెనక బ్లాక్ కలర్లో రావడాలంటే ఆటోమేటిక్గా మీకు చెప్పాను కదా, కీస్లో ఎఫ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వేరియేషన్స్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేటువంటి కలర్ బ్యాక్లో ఉంటే మనకి ఈ యొక్క ఫోటో డెప్త్ అనేది మనకి కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడండి, ఈ ఫోటోని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకోవాలంటే నథింగ్ బట్ కీబోర్డ్లో కంట్రోల్ ఏ కంట్రోల్ సి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చూడండి, కంట్రోల్ ఏ కంట్రోల్ సి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనం న్యూ లేయర్ అంటే ఒక లేయర్ని మళ్ళీ తయారు చేసుకోవాలి. న్యూ లేయర్ తయారు చేసుకోవాలంటే ఫ్రెండ్స్ చూడండి, కంట్రోల్ ఎన్, కంట్రోల్ ఎన్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి లేయర్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఈ లేయర్లో మనకి 4x6 అంటే 4 ఇంచెస్ 6 ఇంచెస్, అలాగే హైట్ వచ్చే అలాగే మనకి విడ్త్ వచ్చేపాటికి 4 ఇంచెస్, హైట్ వచ్చేపాటికి 6 ఇంచెస్, రెవల్యూషన్ వచ్చేపాటికి ఇందాక మనం 200 పెట్టినాం కాబట్టి ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా 200 మాత్రమే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఆటోమేటిక్గా రొటేట్ చేసుకోవడానికి ఆల్ట్ పట్టుకోవాలా, తర్వాత ఐ పట్టుకుని ఈ కొడితే మనకి ఈ విధంగా ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 180 డిగ్రీస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్, అలాగే ఎల్జీ బెటర్ అనేటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. మనకి 180 డిగ్రీస్లో ఇది ఉంది కాబట్టి మనం 90 డిగ్రీస్కి రొటేట్ చేసుకున్నాము. అలాగే ఇందాక ఫోటో కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఈ ఫోటోని కాపీ పేస్ట్ చేయాలి. దట్స్ మీన్ ఇందాక మనం కాపీ చేసుకున్నటువంటి ఫోటోని ఇప్పుడు మనం కొత్తగా ఓపెన్ చేసుకున్నటువంటి లేయర్లోకి కాపీ చేసుకోవడానికి ఇక్కడ మనం పేస్ట్ చేసాం. పేస్ట్ చేయడానికి అంటే షార్ట్ కట్కి ఏమి వాడామంటే కంట్రోల్ బి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, కంట్రోల్ బిని వాడటం వల్ల ఇది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ న్యూ లేయర్లో మనకి ఓపెన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ త్వరగా అప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఫోటోని నేను మన కీబోర్డ్లో ఉన్నటువంటి యారోస్ని బట్టి నేను అడ్జస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి,
ఇదే ఫోటోని కిందకి తీసుకొచ్చి రావాలంటే ఈ ఫోటోని మళ్ళా ఇంకో ఫోటోగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో మినిమం 8 ఫోటోలు వస్తేనే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటాం. కాబట్టి ఇప్పుడు దీన్ని ఈ ఫోటోని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది రైట్ క్లిక్ చేస్తే లేయర్ 1 అలాగే బ్యాక్గ్రౌండ్ అనేటువంటి కాలమ్స్ మనకు చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా. ఇప్పుడు మనం ఈ ఫోటోని క్లిక్ చేసి అలాగే జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు కీబోర్డ్లో షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క కన్సర్లో అనేటువంటిది మూవ్ టూల్ అనేది రెండు విధాలుగా చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫోటోని నేను కింద డ్రాగ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు ఒకే ఫోటో రెండుగా తయారైంది. ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు ఒక ఫోటోనే రెండుగా తయారైంది. కాబట్టి ఈ రెండు ఫోటోల్ని కలిపి నేను ఇక్కడ మనకి లేయర్స్ లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి కనపడడానికి ఈ నావిగేటర్ అలాగే స్టైల్స్ అలాగే ఇవన్నింటినీ కూడా మూసివేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి లేయర్ లో మనకి లేయర్ బాక్స్ లో చూడండి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఫస్ట్ లేయర్ 1 అలాగే కాపీ లేయర్. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు ఈ రెండింటిని మనం కలుపుకుంటున్నాం. అంటే కలుపుకోవడం అంటే మెర్జ్ చేస్తున్నాము. ఓకే ఈ రెండింటి లేయర్ ని కూడా మనం ఇప్పుడు కలిపేశాం. సో అందువల్ల మళ్ళా షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ పట్టుకుంటే మనకి నెక్స్ట్ అంటే ఒక పాస్పోర్ట్ అనేది రెండు ఫోటోలుగా తయారు చేసాము, రెండు పాస్పోర్ట్ ఫోటోలని 4 ఫోటోలుగా తయారు చేస్తాము. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనకి ఈ లేయర్ లో ఆటోమేటిక్ గా మనకి ఉన్న రెండు ఫోటోల్ని మళ్ళా 2 ఫోటోలు అంటే 4 ఫోటోలకు తయారు చేసాము. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మనం మెర్జ్ చేయాలంటే ఏం చేయాలి, ఆ మెర్జ్ చేయాలంటే లేయర్ లో కలుపుకోవచ్చు లేదా కీబోర్డ్ లో ఉన్నటువంటి కంట్రోల్ ఈ అనేటువంటి ఆప్షన్ లో మనం కొట్టినట్లయితే ఈ రెండు కూడా ఆటోమేటిక్ గా మెర్జ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ టూల్ బాక్స్ ఇప్పుడు లేయర్ బాక్స్ లో మనం చూడండి ఈ రెండు లేయర్లు అనేటువంటి విడివిడిగా ఉన్నాయి. కంట్రోల్ ఈ కీబోర్డ్ లో ప్రెస్ చేసిన వెంటనే రెండు కూడా ఆటోమేటిక్ గా కలిసిపోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, కలిసిపోయిన తర్వాత అదే విధంగా మళ్ళా 4 ఫోటోలు 8 ఫోటోలుగా తయారు చేయాలంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు జాగ్రత్తగా కన్సర్న్ చూడండి. మీరు కన్సర్న్ చూసినట్లయితే మూవ్ టూల్ అనేది రెండు విధాలుగా చూపిస్తుంది. అదే విధంగా ఇప్పుడు నేను ఇప్పుడు చూసాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 4 ఫోటోల్ని 2 అంటే 4 ఫోటోల్ని ఇంకో 4 ఫోటోలుగా తయారు చేసుకున్నాము. అలాగే ఈ 4 ఫోటోల్ని అలాగే ఈ 4 ఫోటోల్ని మొత్తం 2 కలిపితే 8 ఫోటోలు అవుతాయి. కాబట్టి ఈ రెండింటి కలిపి వేశాము. ఇప్పుడు మనకి మనకు కావలసినటువంటి సైజ్ లో 6x4 లో మనకి ఈ పాస్పోర్ట్ అనేటువంటిది తయారైంది. అలాగే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఎక్కడో సాంతం పైన ఉన్నది, దీన్ని మనం మూటూలతో ఇలా తిప్పుకోవచ్చు, ఇలా జరుపుకోవచ్చు, ఇలా జరుపుకోవచ్చు, ఇలా జరుపుకోవచ్చు, ఎలాగైనా జరుపుకోవచ్చు. బట్ కానీ అన్ని విధాలా సెట్ అవ్వాలంటే మనకున్నటువంటి యారోస్ అంటే పై అలాగే అప్ అండ్ డౌన్ అలాగే సైడ్ అండ్ అలాంటివంటి సైడ్ అండ్ బిలో అనేటువంటి యారోస్ కీస్ ను వాడటం వల్ల చాలా విధాలుగా అన్ని విధాలా సెట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ కింద ఉన్నటువంటి కీబోర్డ్ లో ఉన్నటువంటి యారోస్ ను వాడండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం ఈ పాస్పోర్ట్ సైజ్ అనేది ఆటోమేటిక్ గా సెట్ చేసాము. బట్ కానీ ఈ యొక్క పాస్పోర్ట్ సైజ్ కి ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి బోర్డర్ అనేది లేదు. చూసారా ఫ్రెండ్స్, సో జూమ్ చేసుకోవాలంటే ఏమి లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా జూమ్ అవుతుంది. కాబట్టి కంట్రోల్ పట్టుకోవాలా, ప్లస్ బటన్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అంటే మీకు ఏ పిక్సెల్లో కావాలి అనే విధంగా ఆ పిక్సెల్ ని క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ జూమ్ బ్యాక్ వెళ్ళడానికి ఏమి లేదు, కంట్రోల్ పట్టుకోవాలా, మైనస్ బటన్ నొక్కాల అంటే నెంబర్స్ కీలో ఉన్నటువంటి ప్లస్ ఆర్ మైనస్ అనేటువంటి రెండు బటన్లు యూజ్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం ఈ ఫోటోల్ని 8 ఫోటోలుగా తయారు చేసాం. నెక్స్ట్ ఇప్పుడు దీనికి స్ట్రోక్ ఇవ్వాలా, స్ట్రోక్ దట్స్ మీన్ బోర్డర్. ఓకే ఈ ఫోటోలో లేయర్ 1 అనేటువంటిది చూసుకున్నాం కదా, దీనికి ఆటోమేటిక్ గా ఫుల్ అవ్వాలంటే ఎఫ్ టూల్ కి వెళ్ళాలా, కింద మనకి స్ట్రోక్ అనే ఆప్షన్ చూపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, స్ట్రోక్ అనేది మాక్సిమం బ్లాక్ కలర్ ఇస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సైజ్ వచ్చేపాటికి 3. ఓకే ఫ్రెండ్స్, ఓకే కొట్టండి. ఆటోమేటిక్ గా మనకి సైజ్ అనేటువంటిది బోర్డర్ లో ఆటోమేటిక్ గా స్ట్రోక్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓకే నెక్స్ట్ అంటే మన అంతకు ముందు ఉన్న ఆప్షన్ ఏంటి, ఇప్పుడు మనం చూసిన ఫ్రెండ్ ఏంటి చూస్తే కంట్రోల్ జెడ్ అనే ఆప్షన్ కొట్టినలా మనకి ఏం జరిగింది అనేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇందాక బోర్డర్ లేదు, ఇప్పుడు మన బోర్డర్ ఇచ్చాం. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఆటోమేటిక్ గా పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఫోటోషాప్ ను ఉపయోగించి ఎంతో ఈజీగా ఎంతో అందంగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోటోషాప్ లో మనం పాస్పోర్ట్ సైజ్ ని ఆటోమేటిక్ గా సెట్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఎస్ సేవ్ చేసిన ఎలా ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేటువంటిది ఆటోమేటిక్ గా సెట్ అయిపోయింది. దీనికి మనం ఒక నేమ్ ఇచ్చుకున్నాం 0050.1. ఓకే
సేవ్ బటన్ నొక్కేసాం, ఆటోమేటిక్గా మీడియం లేదా హై అంటే హైలో పెట్టుకున్నాం, ఓకే కొట్టేసాం, ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ అయినటువంటి ఫోటోని మళ్ళీ తీసుకురావాలనుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది సెట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఫోటోషాప్ను ఉపయోగించి ఎంతో అందంగా జాగ్రత్త చేసుకున్నాం కదా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉండండి పూజారి ఎంటర్టైన్మెంట్స్. అలాగే ఫోటోషాప్లో ఏ విధమైనటువంటి సందేహాలు అలాగే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి వచ్చినట్లా ఒకసారి మీ కామెంట్ రూపంలో కానీ తెలియజేసినట్లా వాటికి సరైనటువంటి మాకు తెలిసినటువంటి పరిజ్ఞాన ప్రకారము జీవికి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా రిఫరెన్స్ ఇవ్వండి. ఫ్రెండ్స్ మన ఛానల్ మర్చిపోకండి, మన ఛానల్ పూజారి ఎంటర్టైన్మెంట్స్. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా షేర్ చేస్తారని లైక్ చేస్తారని అలాగే మీ అభిప్రాయాలను లైక్ ద్వారా అలాగే కామెంట్ ద్వారా తెలియపరుస్తారని అందరినీ కూడా శుభాకాంక్షలు అలాగే శుభాకాంక్షలు తెలియపరుస్తూ అందరినీ కూడా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటటువంటి ఫోటోషాప్లో మనము ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా చేంజ్ చేయాలో అనే దాని గురించి మనము కూలంశంగా చర్చించుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.